అదే గారు, తీసుకొచ్చేసాం. ఇదిగోండి వచ్చేసారు. సార్ చెప్పండి మీరు. బుజ్జమ్మ గారు, మీకు నోటీసులు ఇచ్చాం కదండి, అది రాంగ్గా జరిగింది. మా పొరపాటును గ్రహించి వచ్చాం మేడం. మా నోటీసుని వెనక్కి తీసుకుంటున్నాం. ఇటు ఇవ్వయ్యా నువ్వు. ఇదిగో ఒరిజినల్ కాపీ, అల్లుడు మీ ముందే చింపేస్తున్నాను. ఇదిగోండి. అత్తయ్య గారు, మీరు అడిగింది ఇంకొకటి అయిపోయింది. ప్రెస్ వాళ్ళని పిలిపించమంటారా? ఈ రోజు బాలేదులే. రేపు ఉదయం ఇక్కడికెందుకులే? ఆ పిలిచేదేదో మీ పార్టీ ఆఫీస్కే పిలువు. ఓ, మీరు మా పార్టీ ఆఫీస్కే వచ్చేస్తారా? వద్దా. రండి రండి అత్తయ్య గారు. మా పార్టీ పెద్దల్ని కూడా ఎలాగో మీరు కలవాలి కదా. రేపు మన ఆఫీస్కే వచ్చేయండి. సరే. అడిగింది చేస్తారు కదా అత్తయ్య గారు. వస్తుంది అందుకే కదా. థ్యాంక్స్ అత్తయ్య గారు, వెళ్ళొస్తాను. పని అయిపోయింది అనుకుంటుంది. అమ్మా, ఎలాగో అడిగింది చేసి పెట్టి మన పార్టీ ఆఫీస్కి వస్తాననే వరకు తీసుకొచ్చాం. రేపు వచ్చి మన పార్టీలో జాయిన్ అయిపోతే గాని మనకి మాత్రం మనశ్శాంతి ఉండదు భూపతి గారు. రాజీనామా అంటే ఇలా ఉంటుంది అనుకోలేదు. నీ మంత్రి పదవి 3 రోజులుండి ఊడేసరికి 3 చెరువుల నీళ్లు తాగినంత పనైంది. అక్షరం మామూలుది కాదమ్మో, మనల్ని ఎలా పరిగెత్తించిందో చూడు. జీవితంలో ఇంతలా ఎప్పుడూ పరిగెత్తలేదమ్మా. అవునండి బాబు. దీనివల్ల అర్థం చేసుకోవాల్సిన నీతేంటో తెలుసా? ఏంటండి అది? ఏదన్నా వచ్చినప్పుడు ఓ ఎగబడిపోకూడదు. కొద్ది రోజులు కూల్గా ఉండి ఆ తర్వాత పంజా విసిరాలి. అర్థమైందండి. ఈసారి సీట్లో బాగా సెటిల్ అయ్యాక అప్పుడు ఆ అక్షర భరతం పడతాను. ఇంతకు మించి పరిగెత్తిస్తాను చూడండి. రేపు బుజ్జమ్మ మన పార్టీలో చేరుతుందని చెప్పి పార్టీ ఆఫీస్కెళ్ళి మనం చెప్దాం. సంతోషిస్తారు. పదండి. శృతి, ఈరోజు బెజవాడ బుజ్జమ్మ గారు వస్తారన్నావు కదా, ఏరి? బయలుదేరుంటారు సార్, వచ్చేస్తూ ఉంటారు. ఒకసారి కాల్ చేస్తాను. హలో. నేనే అత్తయ్య గారు, మీకోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. మీరొస్తున్నారా? దారిలోనే ఉన్నాను, వస్తాము. ఓకే అత్తయ్య గారు. ఓకే ఓకే, వచ్చేసేయండి. తొందరగా ఉన్నట్టుంది. వెళ్తే తీరిపోతుంది కదా. చెప్పాను కదా సార్, దారిలో ఉన్నారంట, వచ్చేస్తున్నారు. విజయవాడ బుజ్జమ్మ గారు మీ పార్టీలో చేరుతున్నారా మేడం? మీకు ఆ డౌటే అక్కర్లేదు, వస్తారు కదా. మీకే చెప్తారు, మీరు వినండి. అమ్మయ్యా, నీ పదవి పోదన్నది కాసేపట్లో కన్ఫర్మ్ అయిపోతుంది శృతమా. నిన్నంతా మనం పరిగెత్తిన పరుక్కి ఉపశమనం కలగబోతుంది. ఎస్, మన కష్టం వృధా పోవట్లేదు చూడండి. కష్టే ఫలంటే ఇదే. ఓ కర్మ ఓ దరిద్రం అని మీరేదేదో అన్నారు. అబ్బా, ఇక అనన్లేమా. ఫలాలు తింటూ జీవితాన్ని నువ్విప్పించే కార్పొరేటర్ పదవితో బతికేస్తాను. ఓకే, ఓ 10 తరాలకి సరిపడ సెటిల్ అయిపోండి. ఏదో అంతా నిదయ. శృతి, వచ్చేస్తారు సార్, వచ్చేస్తారు. అద్దో వచ్చేస్తున్నారు. రండి రండి అత్తయ్య, రండి అక్షర, రండి బావ గారు. మీరాక కోసమే ఎదురు చూస్తున్నాం. అప్పుడు కాకపోయినా ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషం బుజ్జమ్మ గారు. ఎవరెళ్తే పని అవుతుందో వాళ్ళు వెళ్తేనే అవుతుంది సార్. అత్తయ్య గారు, మీరు మన పార్టీలో జాయిన్ అవుతున్నట్టు మీరు ఒక్క మాట ప్రెస్ వాళ్ళకి చెప్పేస్తే చాలు. మనం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని చెప్దాం. చెప్పండి మేడం. 2 పార్టీలకు సమాన సీట్లే వచ్చాయి. ఆ తర్వాత ఏదేదో జరిగింది, మనమంతా చూశాం. మళ్ళీ అలానే ఇరువైపులా సమాన సీట్లతోనే ఉన్నారు. మీరు ఇండిపెండెంట్గా గెలిచినా మీ ఎమ్మెల్యే సీటే ఇప్పుడు ముఖ్యంగా మారింది. మీరు ఈ పార్టీలోని చేరుతున్నారా? అంటే ఈ పార్టీ నుంచి నన్ను రమ్మని ఆహ్వానించడం జరిగింది, అందుకే వచ్చి జాయిన్ అవుతున్నానని చెప్తుంది. వినండి, నమ్మకాలు లేని మొహల్లారా. కానీ నేను ఈ పార్టీలోకి రావట్లేదు, పార్టీలోకి రావట్లేదు.
శృతి. అత్తయ్య గారు మీరుండండి మేడం, చెప్పేశారు కదా. చెప్పండి మేడం, అయితే ఇలాగే ఇండిపెండెంట్గా ఉంటారా? రెండు పార్టీలు చెరో రెండున్నరేళ్లు పాలించాలన్న ఒప్పందానికి వచ్చారా? ఆ అంగీకారానికి రావడానికి మీరు వాళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నారా? అంత రిస్క్ మా అత్తయ్య గారు చేయనివ్వరు. అంటే ఏం చెప్తున్నారు మేడం? వీళ్ళకి అపోజిషన్ పార్టీ అయినా మన రాజ్యం పార్టీలోకే ఈ బెజవాడ బుజ్జమ్మ వెళుతుంది. అదేంటి అత్తయ్య గారు, మా పార్టీలోకి వస్తామని చెప్పి ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్తామంటారా? ఇప్పుడు ఇలా మాట మార్చడం కరెక్ట్ కాదత్తయ్య. కరెక్ట్ పర్సన్స్ లేనప్పుడు నేను రావటం కరెక్ట్ ఎలా అవుతుంది? మీ పార్టీలో ఉన్నదంతా అవినీతి పరులే కదా. అందుకే నీకొస్తానని చెప్పినా ఆలోచించి రాకూడదనే నిర్ణయం తీసుకున్నాను. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చారా? మరి మీరు అందరికీ చెప్పుకొని ఉంటారు కదా, అందరికీ మేము చెప్పడానికి రావద్దు? ఆ పార్టీలో కూడా చేరటానికి నిర్ణయించుకోవడానికి అందులో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాబట్టి. అలాంటి పార్టీలో ఉంటే ప్రజలకు మంచి పరిపాలనను అందించొచ్చు కాబట్టి, అదే నా ఆశయము కాబట్టి మన రాజ్యం పార్టీలోకి వెళుతున్నాను. ఇప్పుడు మీరు వచ్చి మా పార్టీకి చెడు చేసే విధంగా మాట్లాడారు. మంచే లేదు కదా సార్, ఇక బాధపడటానికి ఏముంది? ఇదే నా నిర్ణయం. వేసేయండి. ఇదా నువ్వు చేసింది, ఇప్పుడు వాళ్ళ పార్టీ రూలింగ్ లోకి వస్తుంది. ఇలా చెప్తుందని నాకు తెలియదు సార్. డ్యామేజ్ అయిపోయింది, ఇక నీ పదవి లేదు, నీ అవసరం మాకు లేదు. గెట్ అవుట్. అత్తయ్య, అత్తయ్య, మీకు కావలసినవన్నీ చేయించుకొని నన్ను ఇంత మోసం చేస్తారా మీరు? ఇదే నా బెజవాడ బుజ్జమ్మ గారి నీతి? నీతి గురించి నువ్వు మాట్లాడకే, వీరి పేరుని ఉచ్చరించే అర్హత కూడా నీకు లేదు. ఏమన్నా కావలసినవన్నీ చేయించుకుని మోసం చేశారా? అసలు ఇవన్నీ చేసింది ఎవరే? మోసంగా రాజేష్ ని అరెస్ట్ చేయించింది ఎవరు? నువ్వు కాదా? అయితే నోర్మోయ్. అయితే ఏంటి, నువ్వు చేసిన దుర్మార్గాలని నీ చేతే సరిచేయించాం. అది మోసం కాదు, అది చేసిన నీకు గుణపాఠం. ఇది మామూలు గుణపాఠం కాదల్లుడు, గుణపం గుండెల్లోకి బాగా దిగింది. మరి అంతే కదా, అన్యాయంగా ఎదుటి వాళ్ళ అంతు చూడాలని చూస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. చూసావుగా. మన దరిద్రం గురించి తెలిసే నమ్మేశానే, నా మొహం మీద కాకిరెట్టయ్యా. ఇంకా మన బతుకులకి చీ అనేది లేదమ్మా, లోపల చీ కొట్టారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా అంటావు? ఏమన్నా మాట్లాడు శృతమ్మా. ఎవరికి తెలుసండి, 10 నిమిషాల ముందు వరకు ఊరు మొత్తం దోచేయొచ్చని నేను కలలు కన్నాను.
అసలు ఇలా తారుమారైపోతుందని, ఊడ్చిపెట్టుకుపోతుందని నేనేమైనా కలగన్నానా? ఇక మీద భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అని మనం ఆలోచించాలి. భవిష్యత్తు ప్రణాళిక అంత పెద్ద పెద్ద మాటలు మన మొహాలకు సెట్ కావమ్మా? ఏదో కూడు గుడ్డ నీడకుండేలా ఏ చిన్నగా ఆలోచించమ్మా చాలు. సర్లేండి, వాళ్ళు బయటకు వచ్చారంటే గెట్అవుట్ అన్నా కూడా మనం ఇంకా ఇక్కడే ఉన్నామని చెప్పి తన్ని తరిమేసినా తరిమేస్తారు. పదండి పదమ్ము, మన వసలే మహర్జాతకాలు. మళ్ళీ నాకు అక్కడే తగిలిందంటే ఆ హాస్పిటల్లో పడి చావలేను. పదమ్మా పద. అమ్మమ్మా ఖుషి. హాయ్. హాయ్ ఖుషి. హాయ్ బుజ్జి. హాయ్ ఖుషి. ఖుషి, ఒక్కదానివే వచ్చావా? మేమే తీసుకొచ్చాం అత్తయ్య గారు. వస్తుంటే దారిలో వదిన కనిపించారు. వాళ్ళ ఆడపడుచుకి డెలివరీ అయింది కదా, వాళ్ళ ఊర్లో ఫంక్షన్ ఉందంట. అన్నయ్య వేరే ఊరు వెళ్ళారు. తనక్కడికి వెళ్ళకపోతే బాగోదని ఊరు వెళ్తున్నానని చెప్పారు. ఖుషికి ఎగ్జామ్ అంట అత్తయ్య గారు. అర్థమైంది, పరీక్షలు కాబట్టి ఖుషి వెళ్ళలేదు. వాళ్ళ అమ్మ వచ్చేంత వరకు అమ్మమ్మ ఇంట్లోనే ఉండటానికి ఖుషి వచ్చింది అంతేగా. అమ్మో, అమ్మమ్మ మైండ్ ఎంత షార్పు. దట్ ఈస్ బుజ్జమ్మ. ఏంటి దీనికే? మరి అన్నం ఉడికిందనడానికి మొత్తం చూస్తామా నానమ్మ? ఇది చాలదా? కరెక్ట్. సర్లే. పురంధరిని చూసుకోడా? చాలా రోజులైంది. ఎప్పుడొస్తుందంట అరవిందా? రెండు రోజుల్లో వస్తుందంటమ్మా. సరే సరే, ఏం తింటున్నావే? బక్క చిక్కిపోయా? తిను. అమ్మమ్మ పడుకునేటప్పుడు కథ చెప్పాలి. సరే తల్లి. ఏ ఖుషి. సార్. ఏంటి ఈ గేమ్ ఆడుతున్నావు? వెళ్ళి డ్రెస్ మార్చుకుని రా, బాస్కెట్బాల్ ప్రాక్టీస్ ఉంది. అలాగే సార్. ఏ ఖుషి. సార్. ఇలా రా. ఏంటి సార్? ఫస్ట్ గోల్ ఎలా వేయాలో చూపిస్తాను చూడు. పిల్లలు, మీ డ్రిల్ పీరియడ్ అయిపోయింది, వెళ్ళండి వెళ్ళండి. ఖుషి ఇలా రా. ఖుషి ఇంటికి ఎలా వెళ్తావు? మా అత్తయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు సార్. ఓ, మాకు ఆటో వస్తుంది. వాళ్ళు వెళ్తారులే ఖుషి, ఈరోజు నేను డ్రాప్ చేస్తాను. ఎందుకు సార్? నేను వాళ్ళతోనే వెళ్తాను. స్పెషల్ క్లాస్ ఉందని చెప్పు. లేదు కదా సార్. అయితే రాను అంటావు? రాను సార్. సార్ సర్లే ఇచ్చుడు. నేనే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే తీసా. సార్ ప్లీజ్ సార్, డిలీట్ చేసేయండి సార్. సార్ ప్లీజ్ సార్. ఏయ్, నువ్వు వస్తానంటే డిలీట్ చేస్తా, లేదంటే అందరికి స్ప్రెడ్ అయ్యేలా పంపిస్తా. ప్లీజ్ సార్, వద్దు సార్, నాకు భయంగా ఉంది సార్. భయపడకు. సరే, ఇవాళ వదిలేస్తా.
ఎవరికైనా చెప్పావో ఇది అందరి ఫోన్లకు చేరుతుంది. చెప్పను సార్, చెప్పను. రేపు నాతోనే రావాలి. వెళ్ళు. ఖుషి, ప్రాక్టీస్ అయిపోయిందా? ఇదిగో నీ బ్యాగ్, పదా ఇంటికెళ్దాం. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్. నమస్కారం శృతి. శృతి కాదు, మేడం. శృతి మేడం. ఆ రోజులు తలుచుకుంటేనే అప్పుడే వెళ్ళిపోయాయా అని బాధగా ఉంది భూపతి గారు. ఆ రోజులంట ఉంది, 3 రోజులు మాత్రమే. 3-4 ముచ్చట చేసేసావు. దరిద్రాన్ని నెత్తి మీద బ్రేక్ డాన్స్ చేస్తుండబట్టే సంపాదించే పని చూడకుండా ఆ అక్షరతో పెట్టుకున్నావు. సర్లేండి, పదే 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 అని నన్ను రెచ్చగొట్టి నాకు మాత్రం కోపం తెప్పించకండి, వదిలేయండి. ఏంటమ్మా వదిలేసేది? పోనీ తర్వాత పట్టుకునేది ఏదన్నా ఆలోచించమంటే ఆలోచిస్తున్నావా? తడితేనే కదా. అయితే నువ్వు ఒక పని చేస్తేనే బెటర్. ఏంటది భూపతి గారు? సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నారు? నువ్వింకా అది తప్ప ఏమి చేయలేవు శృతి. భూపతి గారు, నాకు కోపం వస్తుంది. మరి లేకపోతే ఏంటి శృతమ్మా, అంత పెద్ద మంత్రి పదవి వరిస్తే జాగ్రత్తగా కాపాడుకోవడం మానేసి ఇలా అప్పణంగా వదిలేసుకునేలా ఎవరైనా చేసుకుంటారా చెప్పు. నన్నే అంటున్నారు? మీరు నా పక్కనే చచ్చారు కదా. ఇప్పుడు అక్షర కుటుంబం జోలికి వెళ్ళొద్దు, అక్షరతో అస్సలే వద్దు, కొన్ని రోజులు సంపాదించుకుని సెటిల్ అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పి మీరేమైనా చెప్పారా? వాళ్ళని ఏం చేస్తున్నా సూపరు డూపరు అని చెప్పి చేతులు కలిపి ఎంజాయ్ చేశారు కదా. అంటే ఇలా అవుతుందని తెలియదు కదా. నాకు తెలియకే ఇక అయిపోయిన దాని గురించి వదిలేయండి. ఇక బతకడానికి ఏం చేయాలో చూడండి. ఓ, అది కూడా నా మీదే వదిలేసావా? నా బుర్రకైతే ఏమీ తట్టట్లేదని చెప్తున్నాను కదా. బతకాలంటే డబ్బులు సంపాదించాలి. అది మనం సంపాదించాలంటే ఒక్కటే ఒక మార్గం. ఏంటది? ఒక ఇంటిని చూస్తా, వచ్చేది ఇద్దరం పంచుకుందాం. మీరనేది ఏంటండి, దొంగతనమా? మనమేమన్నా ఒళ్ళు వంచి పనిచేసే రకమా? దొంగతనమే. చిచి, డబ్బు లేకపోతే లేకపోయింది. ఒకసారి వెళ్ళి అయ్యింది చాలదా? డామేజ్ అయింది నాకు కదా శృతమ్మా, నీకు కాదు కదా. అయినా కూడా అలాంటి పనులకి నేను మాత్రం రాను. చిచి. చీచియా? ఏంటే అలాంటి పనులు రావా? నా బాధలేవో నేనే పడి బాగా ఉన్న ఇంటిని చూసుకొని కన్నం వేసి తెచ్చుకుంటాను. తెచ్చాక నన్ను వాట అడగద్దు, ఇవ్వను కూడా. చీచి అంట చీచి. ఏమండి, ఇక్కడ విగ్రహాలు బాగా చేస్తారని వినొచ్చానండి. మామూలుగా చేయను మేడం, ఏ బొమ్మ చేయటంలో అయినా ఈ సోములు తిట్టండి. చెప్పండి, ఏ దేవుడిది కావాలి? ఈయనదే సోములు. ఈయన ఏ స్వామి అండి, ఎప్పుడు చూడలేదు? తిప్పాజీ స్వామి అని మా ఇంటి దేవుడు. ఓ, తిప్పాజీ బాబా గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన విగ్రహాన్ని చేయించి మా ఇంట్లో చిన్న పూజ పెట్టుకుని ఆ తర్వాత ఆశ్రమంలో ఆ విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నాం. అలాగే మేడం, చేసేస్తాను. ఎప్పుడికి కావాలి? ఎల్లుండి వారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజే కావాలి. అలాగే మేడం, 50,000 అవుతుంది. 50,000 కాదు, 1,00,000. ఇదిగో నాకు మాత్రం ఎల్లుండికి మా తిప్పాజీ బాబా విగ్రహం మా ఇంట్లో ఉండాలి. విగ్రహం చక్కగా కళగా ఉండాలి. మీరే చూస్తారుగా మేడం. సరే, 50,000 ఎక్కువ ఇచ్చారు. బొమ్మ బాగా చేయాలి. చిన్ని బుజ్జి, హోంవర్క్ అయిపోయిందా? అయిపోయింది చిన్నత. ఏంటమ్మా? నేను స్కూల్కి వెళ్ళను చిన్నత. ఏమైందమ్మా, ఎందుకెళ్ళనంటున్నావు? ఆ స్కూల్ నాకు నచ్చలేదు చిన్నత. ఏమైంది ఖుషి? నాకు ఆ స్కూల్ నచ్చలేదు పెద్దత. ఇప్పుడు స్కూల్ మధ్యలో ఉంది కదమ్మా, మరిప్పుడు మార్చలేం కదా. మార్చేయండి, నేను వెళ్ళను. ఏమైందమ్మా, ఎందుకు వెళ్ళనంటున్నావు?
నచ్చలేదు అనడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, నేను స్కూల్కి వెళ్ళను. అరే ఏడవకు, అసలు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. చెప్తేనే కదా అర్థమయ్యేది, సరిగ్గా చదవటం లేదా, ఎగ్జామ్స్ అని భయంగా ఉందా? నేను స్కూల్కి వెళ్ళనమ్మమ్మా. స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? టీచర్ ఏమైనా కొట్టారా? లేదు. పోనీ ఎవరైనా ఏమైనా అన్నారా? నేను వెళ్ళను. అదే మాట చెప్తావే, ఏం జరిగిందో కారణం చెప్పాలి కదా. ఆ స్కూల్కి వెళ్ళను అనటానికి నీ సమస్య ఏంటో మాకు తెలియాలి కదమ్మా, చెప్పమ్మా. ఏం లేదమ్మమ్మా, పెద్దతో నేను స్కూల్కి